మన సముద్ర తీరంలో ప్రాంతం హుద్హుద్ తుఫాన్ రాగానే నేను ముఖ్యమంత్రి గారికి స్వయంగా వైజాగ్ వచ్చి 50 లక్షలు నేను స్వార్థతో నేను సంపాదించిన డబ్బులు ఇచ్చాను. అది ఎవరిని దోచిన డబ్బులు కావు, ప్రభుత్వాన్ని పైరివీలు చేసిన డబ్బు కాదు, చెమటోటి సంపాదించిన డబ్బు 50 లక్షలు నా దగ్గర ఉన్నదే. ఆ రోజులో నా బ్యాంక్ లో ఉన్నది ఎంతో ఒక 58 లక్షలు ఎంతో ఉంది, మిగతా వాటి జీతాలకని చెప్పి ఉంచేసి 50 లక్షలు ఆ రోజున తీసుకొచ్చి మన హుద్హుద్ తుఫాన్ కి ఇచ్చేసాను ఆ రోజున. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు రీజన్ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చానని కాదు, ఈ రోజుకి మనకి డెంకాడ మండలంలో కానీ మన పూసపాటి రేఖలో కానీ మన భోగాపురంలో కానీ తుఫాన్ షెల్టర్లు ఉన్నాయా? తుఫాన్ షెల్టర్లు కట్టారా? ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన తుఫాన్ షెల్టర్లు ఉన్నాయి, తుఫాన్ షెల్టర్లు ఉన్నాయి, మరి ఎవరు కడతారాయి? మరి ఆ డబ్బులు ఎడ్డుపోయినాయి, నేను ఇచ్చిన డబ్బులని కాదు, అందరూ డబ్బులు ఇచ్చారు. మరి కనీసం ఇంకొక తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్ లేదు, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టేసి వెళ్ళిపోయిన తుఫాన్ షెల్టర్లు తప్ప ఈ రోజుకి ప్రభుత్వం తుఫాన్ షెల్టర్లు కట్టే పరిస్థితి లేదు. ఏ గ్రామం పోయినా మత్స్యకారుల సమస్యలు, నాకు మత్స్యకారులు అంటే నాకు ఎవరు గుర్తొస్తున్నారు తెలుసా? మన సాంప్రదాయ వలలు పట్టే మత్స్యకారులు గుర్తురావట్లా, మన టీడీపీ నాయకులు బోట్లు మర బోట్లు నడిపి ఆ షిప్ యార్డ్ పని మనకి ఏమంటే ఫిషింగ్ బోట్స్ ఉన్న తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు గుర్తొస్తున్నారు, కానీ సాంప్రదాయ మత్స్యకారులు నాకు గుర్తురావట్లేదు. ఎందుకంటే మత్స్యకారులు అంటే వాళ్ళు అయిపోయారు. ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే చెమట రోడుస్తారో, ఎవరైతే సముద్రంలోకి వెళ్ళి నిజంగా రిస్కులు చేస్తారో, ప్రాణాలని పణంగా పెడతారో వారు మత్స్యకారులు నాకు, వీళ్ళు మత్స్యకారులు కాదు నాకు. మరి ప్రభుత్వాలు ఎవరైతే ప్రాణాలని పణంగా పెడతారో వారికి అండకుండా వారి ఈ రోజుకి వేటకి వెళ్ళకపోతే వారికి కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మరి కనీసం వాళ్ళకి ఈ రోజున మీకు జట్టీలు ఉన్నాయా? ఫిషింగ్ జట్టీలు ఉన్నాయా? లేవు. ఒక ఫిషింగ్ జట్టీ కట్టడానికి అంత ఎంత డబ్బులు అవుతాయి? కొద్ది కోట్లు అవుతాయి. దానివల్ల ఎంతమంది మత్స్య కార్మికులు బాగుపడతారు? 3 మండలాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కని చెప్పి అంత హడావిడి చేశారు 15,000 ఎకరాలకి. కనీసం మీరు ఒక ఫిషింగ్ జట్టీ, ఒక మత్స్యకారులకు ఉపయోగపడే జట్టీ కట్టలేకపోతున్నారు. మీకు ఏం ప్రభుత్వం అండి? 4 సంవత్సరాలు వచ్చినా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఏమైనా అభివృద్ధి చేశామంటారు? అభివృద్ధి అంతా మరి నాకేం అర్థం కాదు. అభివృద్ధి అంతా వాళ్ళ శాసనసభ్యులు తప్ప మనకి ప్రజలకైతే నాకేం కనిపిస్తుంది. ఇప్పుడే చెప్తా ఉన్నా, ఇప్పుడే చూస్తా ఉన్నా, వచ్చే దారిలోనే మన ఇక్కడి నుంచి అక్కడికే 15,000 కిలోమీటర్లు రోడ్డు వేశారంట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సచివాలయంలో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన రోడ్డు ఒక 100 అడుగులు ఉంటుందా? 100 అడుగులు కూడా ఫుల్ ఏమున్నాయి చూడండి, కంకర తేలిపోయిన రోడ్లు, కుంటల రోడ్లు. ఏం మాట్లాడతారు మీరు? 5,000 చెరువులు ఉన్న ప్రాంతం విజయనగరం. గుంటూరు అంతా కాలువలతో వ్యవసాయం అయితే విజయనగరం మటుకు చెరువుల ద్వారా వచ్చే వ్యవసాయం ఎక్కువ. అలాంటి విజయనగరంలో పొద్దున్నే నేను వీడియోలు చూశాను, మన వాళ్ళని మన టీంని పంపిస్తే పాపం గ్రామాల్లో పాపం పెద్ద ఆవిడ మీకు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తాను. పాపం నీళ్లు పట్టుకొని కనీసం మాకు తాగడానికి నీళ్ళు లేవు సరిగ్గా. ఏం వద్దయ్యా మాకు అభివృద్ధి వద్దు, ఏం వద్దు, తాగడానికి వచ్చి నీళ్లు ఇప్పించిన నీళ్లు కూడా సరిగ్గా దొరకట్లేదు మాకు అని చెప్తా ఉన్నారు. అలా గ్రామాల్లోకి పోతే రొయ్యల చెరువుల పేరు మీద కాలుష్యం పెట్టి భూగర్భాల్లోకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ భూగర్భ జలాలు ఉప్పు నీళ్ళు అయిపోతున్నాయి, మేము తాగలేకపోతున్నాం, మా కళ్ళు దెబ్బతింటున్నాయి ఆ కెమికల్స్ వల్ల. మరి దీన్ని ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. ప్రభుత్వాలు ఎప్పుడు పారిశ్రామికవేత్తలకే కానీ సగటు మనిషికి, ఒక సగటు మత్స్యకారుడికి, సగటు యువతకి, సగటు కార్మికుడికి ఎప్పుడు నిలబడతారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు చాలా బాధ కలిగించే విషయం. అలాగే మన రైతులకి, మీ అందరికీ తెలిసిందే మన తారక రామా తీర్థసాగర్ ప్రాజెక్ట్ అయిందా? ఇప్పటిదాకా మీకు చెప్పండి, అయిందా? అంటే 25,000 ఎకరాలకే పోవాలి రావాలి, అది మన విజయనగరం పట్టణానికి నీళ్లు కావాలి.
అది కనీసం ఈ రోజుకి 30% అవుతాం. నీరు లేవు, మరి వాళ్ళకైతే డబ్బులు ఉన్నాయి, మరి మాతో ఎక్కడి నుంచి వస్తున్నారు ఆయన? అలాగే ఆ ప్రాజెక్టు కోసం మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే ప్రాజెక్టుల పేరు మీద పొలాలు తీసుకుంటారు, నిర్వాసితులు చేస్తారు, కానీ ఈ రోజుకి ఆ 1500 ఎకరాలు ఆ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టులో పాపం భూములు కోల్పోయిన రైతులు ఈ రోజుకి పరిహారం ఇవ్వలేదు. ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళు, శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా ఏ ప్రాజెక్టు కట్టినా ఏ ఒక్క రైతుకి సంపూర్ణంగా న్యాయం చేయలేదు, కనీసం భరోసా ఇవ్వలేదు, ఆత్మవిశ్వాసం ఇవ్వలేదు. అలాగే నెల్లిమర్లలో మనకున్న జూట్ పరిశ్రమలు కానీ ఇవన్నీ చూస్తే అవి లాక్అవుట్ అయితే తిరిగి పరిశ్రమలు తెరవాలని చెప్తే పాపం బయటకు వచ్చిన లోపాలు వాళ్ళకి బంద్ చేస్తే గొడవలు చేస్తే ప్రభుత్వం ఇచ్చింది నేను తిరిగి 5 మందిని కాల్చేయడం, ఉద్యోగాలు కల్పించకపోగా, ఉద్యోగాలు భద్రత లేకపోగా మాకు ఉద్యోగాలు పోయినాయి, బిడ్డలు రోడ్ల మీద పడుతున్నారు, ఉపాధి అవకాశాలు లేవని కార్మికులు రోడ్ల మీద పడితే రైలు రోకో చేస్తే కాల్పించే పరిస్థితి, 5 మందిని కాల్చేశారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. నేను కోరుకునేదల్లా ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత నేను నిజంగా కోరుకుంది, నిజంగా ఆశించింది ఒక ప్రజాప్రభుత్వం ఉండాలి, ప్రజలకి అండదండగా ఉండే ప్రభుత్వం ఉండాలి, వలస లాగాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎంతసేపు డబ్బు ఏ పని లేకుండా ఏ కష్టపడకుండా పైరివిలు చేసేవాళ్ళు వేలకు వేల కోట్లు వస్తామన్న పైరివిలు చేసే వాళ్ళకి, నిజంగా శ్రమ పడేవాడికి, నిజంగా శ్రమ పడేవాడికి, నిజంగా కాయకష్టం చేసేవాడికి డబ్బు సంపాదన కటాకట అయిపోయింది, ఉద్యోగులకి భద్రత లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మా రాష్ట్రంలో అవినీతి లేదని, మా పాలనలో అవినీతి లేదని. ఒకసారి మిమ్మల్ని మా జన సైనికుల ద్వారా మిమ్మల్ని చంపావతి నది దగ్గరికి తీసుకెళ్తాను, అక్కడ రాత్రులు పూట వందలాది ల్యారీలు వచ్చి ఇసుకని ఎలా దోచుకుంటాయో మీకు చూపిస్తాను, రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది పర్మిషన్స్ లేకుండా. ముఖ్యమంత్రి గారి విషయం 2050కి మనకి ఉత్తరాంధ్రలో ఒక నది మిగిలిన కొంచెం ఒక గుప్పిడి ఇసుక కూడా మిగిలిన అలా దోచేస్తున్నారు తెలుగుదేశం నాయకులు, ఆ స్థాయిలో దోచేస్తున్నారు ఇసుక మాఫియా. ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 పెట్టారు. విజన్ 2020లో ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి కాదు కదా, 2 ముక్కలుగా విడిపోయింది తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా. అలాగే తెలుగుదేశం కూడా పాపం కంప్లీట్గా తెలంగాణ తుడిచిపెట్టుకుపోయి చివరికి ఆంధ్రాలో కొద్ది భాగం మిగిలింది. మళ్ళీ ఈరోజు పొద్దున విజన్ 2050 అని చెప్పి మళ్ళీ కొత్త విజన్ మొదలుపెట్టారు. మీకు అర్థమవుతుందిగా తర్వాత ఏ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. 2050 విజన్ అంటే ప్రజలకి మీరు చేసే, ఎందుకంటే ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ప్రజలు రెచ్చగొట్టట్లేదు. ఉత్తరాంధ్రకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఈ రోజున నవ నిర్మాణ దీక్షలో మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడుతున్నాడని. నేను రెచ్చగొట్టేవాడినా నిజాలు మాట్లాడేవాడినా చెప్పండి, నేను రెచ్చగొడతానా ప్రజల్ని? ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు ఇలాగే అన్యాయాలు చేయండి, మీరు ఇలాగే అవినీతి చేయండి, అప్పుడు నేను రెచ్చగొట్టడం ఏంటి, అప్పుడు చూపిస్తాను మీరు ఎలా తిరుగుతారో రోడ్ల మీద, అది కూడా చూస్తాను నేను. నేను రెచ్చగొట్టట్లేదు, కేవలం నేను సత్యం మాట్లాడుతున్నానంతే, ప్రజా సమస్యల్ని ముందు పెడుతున్నానంతే. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి ముఖ్యమంత్రి గారి సెలవు చెప్తా ఉన్నాను. మీరు కళింగాంధ్ర ఉద్యమం ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేని యువత, చదువుకున్న యువత కోపతాపాలకి, అలాగే భద్రత లేని
ప్రభుత్వ ఉద్యోగులు, సగటు సంక్షేమం లేని కార్మికులు గాని, వీటన్నిటికీ మీరు ఇన్ని నదులున్నాయి, ఇన్ని జీవనదులున్నాయి ఉత్తరాంధ్రలో, ఇక్కడ ఇన్ని గడ్డలున్నాయి, ఇంత 5000 తటాకాల చెరువులున్నాయి, ఇలాంటి ప్రాంతం నుంచి మీరు వలసలు ఆపలేకపోతున్నారు, కనీసం పరిశ్రమలు స్థాపించలేకపోతున్నారు. ఈ కోపాలు ఎందుకున్నంటే కాలుష్యం చెందే పరిశ్రమలను మట్టుకే మీరు ఉత్తరాంధ్రలో స్థాపిస్తున్నారు, కానీ నిజమైన ఉపాధి అవకాశం వచ్చే పరిశ్రమల్ని మీరు ఇక్కడ స్థాపించట్లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా అభివృద్ధి అంటారు. సింగపూర్ తరహా అభివృద్ధి అంటే నేను చెప్తాను, అక్కడ సింగపూర్ తరహా అభివృద్ధి అంటే అక్కడ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ పీఠం లేదు, అందరూ సమానులే అక్కడ సింగపూర్ లో. అలాగే పార్టీలకి అతీతంగా, పార్టీలకి ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం వచ్చినా అందరికీ సమాన అవకాశాలు కల్పించేది. సింగపూర్ ఎక్స్పండి, నిజంగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఎన్ని వేల ఎకరాల వాగా మీకు అన్ని లెక్కలు చెప్తాను తర్వాత. ఇంత సింగ గత పోయినసారి 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ముఖ్యంగా ఎస్సీ జడ్ల పేరు మీద అనేక వేల ఎకరాలు పెట్టేశారు. ఒక్క పరిశ్రమ లేదు ఆ 1000 ఎకరాల్లో, మీరు సంపాదించిన 1000 ఎకరాల్లో ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉపాధి అవకాశం రాలేదు. కానీ ఈ రోజుకి మీరు ఏదో 1-2 చెప్పి మొత్తాలు అంటారు, ఎంత మొత్తం తిప్పి కొట్టే 5% కూడా మీరు ఉపయోగించలేదు. కానీ భూములు మటుకు ఆ కంపెనీల చేతుల్లో ఉండిపోయాయి, రైతులు నష్టపోయారు, రైతాంగాన్ని ధ్వంసం చేశారు, పొలాలని ధ్వంసం చేశారు, ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ సెట్ల పేరు మీద ఈ రోజున మళ్ళీ కూర్చొని భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? అలాగే నష్టపోయిన రైతులకి మీరు పరిహారం ఏమిచ్చారు? మీరు పరిహారం ఇస్తారా? మీరు ఎంతసేపు కూర్చోబెట్టి భూములు లాక్కున్నంత ఇంట్రెస్ట్ మీరు పరిహారం కట్టే పరిస్థితిలో లేరు. కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ బోళ్ళు 100 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు అపసం మీదంతా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి ఎవరు అపసం మీద? ఇది సమిష్టి కృషి, ఈ భూమి అందరిది. మీరు ఇష్టానికి దోపిడీ చేస్తే చూస్తూ కూర్చుంటాను. జనసేన ఉంటే చేతులు కట్టుకొని కూర్చోదు ఇక్కడ జనసేన పార్టీ. ఇంకొకసారి మీ దోపిడీ విధానాల వల్ల, మీరు నష్టపరిచే విధానాల వల్ల మీరు ఇంకొకసారి వేర్పాటు వాదాలు వస్తే మీ వల్ల మటుకు నేను చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని అయితే కాదు, అది మనం గుర్తుపెట్టుకోండి. అప్పుడు చూస్తాను నేను ప్రజల్ని రెచ్చగొట్టడం ఏంటి, అప్పుడు చూపిస్తాను మీకు నేను ఇలాగే చేసుకుంటే వెళ్ళండి, అప్పుడు చూపిస్తాను నేనేంటో. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాను, మర్యాదగా మాట్లాడుతున్నాను, నిజమైన ఉద్యమం ఏంటో అప్పుడు చూపిస్తాను. మీరు ఇలాగే దోపిడీ కంటిన్యూ చేస్తా ఉండండి, అప్పుడు రెచ్చగొడతాను, అప్పుడు అందరినీ ప్రజల మీద రోడ్ల మీద తీసుకొస్తాను, అప్పుడు మీరు ఎలా తిరుగుతారో నేను చూస్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు